గైస్ అండ్ మై నేమ్ ఇస్ అంకుష్ అండ్ మీరు చూస్తున్నారు అంకుష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ ముందుకి ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే ప్లస్ మీ మొబైల్లో కార్టూన్ యానిమేషన్ వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేప్పుడు మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే నేనైతే 1000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టున్నాను. ఓకేనా? ఈ లైక్స్ కూడా పిన్న రావాలనుకోనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ ఒక యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో వచ్చేటప్పుడు ఏంటంటే వీమీ వీడియో ఫ్రెండ్స్. ఈ యాప్ని అయితే డిస్క్రిప్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మీ ఫేస్బుక్ నుంచి అయినా కానీ గూగుల్ నుంచి అయినా కానీ ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫేస్బుక్ నుంచి కానీ లేకపోతే గూగుల్ నుంచి కానీ మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత లాగిన్ మీకు ఉంటుంది. దీన్ని బట్టి అయితే మనమైతే ఆ యానిమేషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు సెకండ్ ఆప్షన్ వెళ్ళినట్లయితే బ్యాక్గ్రౌండ్. ఓకేనా? మీరు బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? క్యారెక్టర్ అయితే నేనైతే ఇన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇన్ని. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసినట్లయితే దీని పొజిషన్ అయితే ఫస్ట్ మీరు చేంజ్ చేయండి. ఫస్ట్ మీరు పొజిషన్ అయితే మనకి ఇలా ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే లవ్ సింబల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బాడీ సైజ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే బాడీ సైజ్ మనకు ఎలా ఉండాలి అనేది, ఇది ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ మనకి లవ్ ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి, వీటిని బట్టి అయితే మీరైతే ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్ప్రెషన్ మారింది కదా, ఇందుకు నెక్స్ట్ ఫ్లవర్ పెట్టుకొని ఇలా అయితే మనకి ఇలా ఇలా యోగా చేసినట్టు కానీ ఫన్నీ ఫన్నీ అయితే ఎలా ఉంటాయి, వీటిని బట్టి అయితే మీరైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుందా, మీకు కొన్ని అక్కడ కొన్ని యాప్స్ అయితే చూపిస్తున్నాయి. ఈ యాప్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం ఇక్కడ ఈ బాటంలో చూసుకుంటే మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ జూమ్ చేసేది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే, సెకండ్ ఆప్షన్ సరికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు ఎలా కావాలంటే అలా అయితే రొటేట్ చేసుకోవచ్చు. మీకు థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి అంటే క్లిక్ చేసి ఫ్రెండ్స్, దాని మీద దాన్ని క్లిక్ చేసినట్టే మన కథపోవచ్చు ఫ్రెండ్స్. అట్ట అయితే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఫ్రంట్ సైజు అండ్ బ్యాక్ సైజ్ ఇలా ఉంటుంది. ఓకేనా? మనం ఫ్రంట్ పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసరికి ఏంటంటే వాయిస్ ఫ్రెండ్స్. మన వాయిస్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నేనైతే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సో ఫ్రెండ్స్ అయితే నేను మాట్లాడినా కదా, మాట్లాడింది ఇక్కడ మనం వాయిస్ చేంజ్ కూడా చేయొచ్చు. మీకు ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అంకుష్ అండ్ మీరు చూస్తున్నారు అంకుష్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ ముందుకి మనం టెస్టింగ్ టాక్ నేను తీసుకొచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే ప్లస్ మీ మొబైల్లో కార్టూన్ యానిమేషన్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అని చూసారు కదా, ఇలా వాయిస్ అయితే మనకి ఇస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బాటం కింద డౌన్లోడ్ చూసుకుంటే మీకు ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూసుకుంటే ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇది ఏంటంటే మన వాయిస్ చేంజ్ ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇది లాస్ట్లో పెడితే వాయిస్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు, ఇదైతే వాయిస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ మనకు మనం గ్యాలరీకి సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, షేర్ బటన్ ఆమె క్లిక్ చేసినట్లయితే దీనికి ఒక ఫైల్కి అయితే ఒక నేమ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నేనైతే ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనకు సేవ్, నెక్స్ట్ మనకి దేంట్లో సేవ్ కావాలని ఉంటుంది. మీకు సేవ్ ఇది ఫస్ట్ ఆమె క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మొబైల్లో గ్యాలరీకి సేవ్ కావడం జరుగుతుంది. ప్లస్ మీకు గ్యాలరీకి సేవ్ కాలేదనుకుంటే మీరైతే ఏం చేస్తారంటే స్క్రీన్ రికార్డింగ్ అయితే పెట్టేసుకోండి. అప్పుడైతే మీకు క్రాప్ చేసుకున్నట్లయితే మీరైతే గ్యాలరీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మీ మొబైల్లో కార్టూన్ యానిమేషన్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి.